5న టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఏరియాస్ అన్నీ కూడా అమ్మేస్తున్నాము, కాబట్టి 100% దీన్ని ఒక 250 థియేటర్స్ జూలై 5న రిలీజ్ చేద్దామని ప్రోగ్రామ్. నెక్స్ట్ సిరాజ్ గారు మాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సమీర్. అపారెంట్లీ ఐఎమ్ ద లీడింగ్ యాక్టర్ అండ్ ద హీరో ఆఫ్ ద మూవీ KS 100. Finally, it's going to release on 5th of July worldwide. And especially I would like to give a message to all those people who are asking me on Instagram, my Instagram and my Twitter, my Facebook about the release. So many people were asking. Finally, it's going to release on 5th of July. And why it was getting delayed? Because we wanted to release worldwide. And we were not getting enough theaters, so now we are releasing in more than 500 theaters worldwide. So because of that, it was getting delayed. And wish us good luck. Okay, so wish us good luck. Nenu mi Shraddha, I just want to tell one thing about KS 100 movie, just one thing. Actually, I have seen many commenting our movie like KS 100. KS meaning is very wrong, taking very wrong way. So just I want to tell one thing, that naam pe mat jao, kaam dekho. So finally we are releasing our movie on 5th of July. So please watch it and give us a good response. Thank you to directors and producers sir for believing in me. Thank you. అందరికీ నమస్కారం. నేను ఆశీ రాయ్. అండ్ అబౌట్ KS 100, సీరియస్లీ బహుత్ లోనే ముఝే భీ మెసేజ్ కియా ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ పే సమ్థింగ్ మూవీ కా నామ్ KS 100 క్యూ హై. తో సీరియస్లీ నిజం కా చెప్తున్నా, ప్లీజ్ వాచ్ దిస్ మూవీ అండ్ దెన్ డిసైడెడ్ ఓకే. అండ్ అబౌట్ మై రోల్ ఇస్ వెరీ స్కేరీ రోల్. అండ్ దిస్ మూవీ హ్యావింగ్ 3 సాంగ్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ నవనీత్ గారు. He is very, very, very good guy. And yeah, aap log ne movie ka music dekha hoga to aap log ne suna hoga, kafi achhi movie ki music hai. And please support us. Ni andaru prema daya ee movie ki kavalani korukuntanu. Thank you. Cinema KS 100, ivala ma movie releasing date announce chestunnam 5th of July, next month. Cinema koncham late ayindi, అంటే మేము అనుకునేది యాక్చువల్గా ఏప్రిల్లే అనుకున్నాం, కానీ సెన్సర్లో మాకు 1.5 మంత్ అందులోనే పడింది. మళ్ళా సెన్సర్ వచ్చినప్పటి నుంచి మాకు మంచి డేట్ దొరకలేదు, ఎందుకంటే సినిమా రిలీజింగ్ ఈజ్ ఎ మెయిన్ పాయింట్. ఎప్పుడు పడితే మనం అప్పుడు రిలీజ్ చేయలేము. సినిమాకి మెయిన్ ప్రాణం ఏంటంటే రిలీజింగ్ డేట్. అది మంచిగా ఉంటే 100% సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తే సినిమా ఏంటో మీ అందరికీ తెలిస్తే సినిమా బాగుంటే హిట్ అవుతుంది, లేదంటే ఏదో ఒకటి. కానీ రిలీజింగ్ అనేది మెయిన్, అందుకే నేను రిలీజింగ్ మీద కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేశాను. అలాగే మా సార్తో కొద్దిగా మంచిగా కోఆపరేషన్ ఉంది మా ప్రొడ్యూసర్ గారితో. అయితే ఈ సినిమా కొంచెం లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. కానీ ఎంత లేట్ అయినా సరే ఈ సినిమాతో నేను అందరి జనంకి ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఒక అమ్మాయిలకి అయితే ఒక ధైర్యం వస్తుంది ఈ సినిమా చూస్తే. ఎక్కడా ఎవరిని ఇందులో తక్కువ చేయలేదు, అంటే అమ్మాయిల గురించి చెప్తున్నాను, ఎవరిని బ్యాడ్ చూపించలేదు. సినిమాలో వల్గారిటీ అనేది ఏం లేదు అందులో. అది ఇప్పుడు ఆ లిప్ కిస్ అనేది ఒక కామన్ పాయింట్ అయిపోయింది, అది లేకుండా బిజినెస్ అవ్వట్లేదు. అందరూ తిడతారు కానీ వెళ్ళి ఫస్ట్ అది చూపిస్తేనే ఫస్ట్ వెళ్ళి సినిమా చూస్తారు, అది వాస్తవం.
అయితే అందు గురించి పెట్టాల్సి వచ్చింది. కానీ సినిమాలో అట్లాంటి ఏం ఉండదు. కేఎస్ అనేది అర్థం కొంచెం మంచిగానే ఉంటుంది. కుమార్ స్వామి అని ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది, మంచి ఫ్రెండ్స్ స్నేహితం ఎట్లా ఉంటుంది అది చూపించాం ఇందులో. అయితే ఒక ప్యూర్ ఫ్యామిలీటిక్ సినిమా ఇది, కానీ హారర్ సినిమా. చిన్నపిల్లలు మాత్రం అస్సలు చూడకూడదు, హార్ట్ పేషెంట్ అయితే అస్సలు వెళ్ళకూడదు, ఈ సినిమాతో దూరంగా ఉండాలి. బాగా హారర్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సినిమా మీకు ఒక ప్రతి సీన్లో ఒక మెసేజ్ ఇస్తుంది, ఇట్లా చేయకూడదు మనం ఇట్లా ఉండాలి. అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే అందరికీ మనమే గొప్ప అని ఒక ఫీలింగ్ వచ్చేసింది ప్రతి ఒక్కరికి, ఎక్కడైనా సరే. ఆ ఫీలింగ్ అందరికీ కొంచెం తగ్గాలి. అందుగురించి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను. మంచి సినిమా తీశాను, అలాగే ఆశిస్తున్నాను ఈ సినిమా బాగా హిట్ అవుతుందని. ఒక 300 సెంటర్స్ ఆంధ్ర తెలంగాణలోనే మేము రిలీజ్ చేస్తున్నాం, ఇంకా అలాగే వరల్డ్ వైడ్ ఓవర్సీస్ కూడా రిలీజ్ అవుతుంది సినిమా. అయితే మీ అందరిది సపోర్ట్ ఇప్పటివరకు చాలా బాగుంది మాకు, మీ వల్ల బాగా ఇప్పుడు సినిమాకి ఒక మంచి క్రేజ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జూలై 5న భారీ ఎత్తున 300 థియేటర్లు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అండ్ ఓవర్సీస్ ఫారిన్లో కూడా రిలీజ్ చేస్తూ, అంటే మేజర్గా ఏంటంటే సినిమా తీయడమే కాదు సినిమాని ఎలా బిజినెస్ చేయాలి, సినిమాని ఎలా పబ్లిక్లోకి తీసుకోవాలనేది ఫస్ట్ సిరాజ్ నేర్చుకున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఒక శాలిని సినిమాని 100 డేస్ నడిపించి తర్వాత వెంటనే సినిమాలు తీస్తూ నేను కూడా ఒక 2-3 సినిమాలు ఇస్తే ఆ సినిమాలను కూడా రిలీజ్ చేసి అందులో అంటే డైలీ ఈ సినిమా రిలీజ్ దాంట్లోనే ఉన్నావు కాబట్టి ఇక వీళ్ళని కూడా సినిమా రిలీజ్ కాక ఇబ్బంది పడుతున్నారు అంటే చెప్తే కూడా వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ చేసినాం. మా సిరాజ్ ఎప్పుడు కూడా సినిమా తీయడానికి ఎంత మేకింగ్కి ఎంత కష్టపడతాడో సినిమా రిలీజ్ గురించి కూడా అంతే కష్టపడతాడు. మొదటి నుంచి సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎలా బిజినెస్ చేయాలి, ఎలా బిజినెస్ బయ్యర్లు ఎక్కడైతే టెంప్ట్ అవుతారు, ఎక్కడైతే ప్రేక్షకులు వస్తారు, ఇప్పుడున్న దాంట్లో యూత్ టార్గెట్, సినిమా చూసేది యూత్, ఈ యూత్కి నచ్చే విధమైన సినిమా తీస్తే డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందనే ఉద్దేశంలో ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ అండ్ ఒక రొమాంటిక్ ఒక మంచి సినిమా తీశాడు KS100. అండ్ ఈ మూవీ సాంగ్స్ సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో చాలా క్లిక్స్ వస్తున్నాయి, చాలామంది చాలా లైక్ చేస్తున్నారు. ముఖ్యంగా లాలిజో అనే అమ్మ సాంగ్ అండ్ అందమాన సాంగ్, అన్ని రకాలుగా నాకు ఇదొక బ్రేక్ వచ్చింది. ఈ సాంగ్స్ చాలా ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ ట్రైలర్స్ కూడా చాలా క్లిక్స్ వచ్చాయి, చాలా పాపులర్ అయ్యాయి. ఒక్కొక్క ట్రైలర్ చాలా బాగుంది. ఐ హోప్ సినిమాను కూడా మీరందరూ ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.